సిద్ధ్యార్థం ఆచంద్రార్థం వంశాభివృద్ధిరస్తు ప్రదేశం ఆయుష్యం ఆరోగ్యమా మనో వాంఛాభివృద్ధిరస్తు ఇష్ట కామ్యాభరణ కలశై దీర్ఘమా సరస్వతి వీణా పుస్తకధారిణి హంసవాహనాయుక్త విద్యాదాన కరీమ ప్రథమం భారతీ నామ తృతీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాత షష్టం వాగీశంకరేశ్వరి సరస్వతీదేవ్రావణి ప్రవీణ్ కుమార్ నామధేయ సాకుటుంబానా సుందరవేణికి రక్షితామరశ్రేణికి ద్వైజాత చిత్తవశీకరణి దీపానంతరం శుద్ధాత్మని సామ్రాజ్య విరాజ్య అభిశ్రయాచరి ముఖే కామశ్యం పురుష జగత్ అభిప్రదగ్న శ్రియా పరిపాదయా గౌరవనీయులు జరిగే పురుషోత్తం గారిని పూజా వ్యవస్థలో పాల్గొనవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి నమస్తుతే ఆరోగ్యం సుఖ సంపద ద్వేష భక్తి వినాశాయ ఆత్మజ్యోతి నమస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ బ్రహ్మజ్యోతి నమస్తుతే. ఈ పలకిస్తే దిద్దిపిస్తుంది ట్వంటీ థర్డ్ 24th కౌన్సిలర్స్ ఇక్కడే ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు గీతా విద్యాలయంలో సామూహికంగా అక్షరాభ్యాసంలో మొదటిసారిగా కొత్త మున్సిపాలిటీ చైర్పర్సన్ మరియు ఉపస్థితులైనటువంటి డాక్టర్ గారు సిద్ధే భవతు
అన్నదండలు కూడా ఉన్నట్టయితే తదుపరి డాక్టర్ గారి ఫంక్షన్ హాల్ వార్డు పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీత నిలయ సరస్వతి నమోస్తుతే. వేదికను అలంకరించేసిన నా సోదరి సోదరి మనులందరికీ, అలాగే నాకు ఈ పదవిని ప్రసాదించిన, నన్ను గెలిపించిన నా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. గెలిచిన తర్వాత నేను వచ్చిన మొదటి కార్యక్రమం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమానికి అమ్మ ఆ వాగ్దేవి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను. నేను మరొకసారి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో ఒక పార్ట్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. అలాగే ఆ వాగ్దేవి చదువుల తల్లి ఆశీర్వాదాలు సదా ఈ చిన్నారులందరికీ మరియు నా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గీతా విద్యాలయం గురించి అందరికీ తెలుసు, గత 35 సంవత్సరాల నుండి ఎంతోమంది విద్యార్థులను చేర్పించుకొని వారికి విద్యా బుద్ధులతో పాటు ఎన్నో సామాజిక విలువలను నేర్పించి పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఎంతోమంది మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇలాగే ఈ గీతా విద్యాలయం మంచి విలువలతో ఎంతోమంది విద్యార్థులను ఇంకా భవిష్యత్తులో కూడా చేర్చుకోవాలని, భావి తరాలకు వాళ్ళకి సరిపడ విలువలను నేర్పించి మన ప్రపంచానికి పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే చదువుల తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా నాపై ఉండి ఇంకా మా జగిత్యాల అభివృద్ధిలో బాగానే కృషి చేయాలని, అమ్మవారి ఆశీర్వాదాలు నాకు కలగాలని, నాతో పాటు మనందరికీ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఇంకా ముందు భావితరాలతో ఎంతో మంచి ఫ్యూచర్ ఉన్న ఈ చిన్నారులందరికీ కలగాలని ఆశిస్తున్నాను.